సంకల్ప పత్ర పేరులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. మోడీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు బీజేపీ వెల్లడించింది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీ 15 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది. వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగిస్తామని, పీఎం ఆవాస్ యోజన కొనసాగింపు ఉంటుందని అందులో పేర్కొంది. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించామని ప్రధాని మోడీ అన్నారు. మురికి వాడల్లో నివసించే ప్రజలకు ఇల్లు ఇస్తామని వెల్లడించారు. మహిళలకు పలు రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని మోడీ ప్రకటించారు. 10 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు ఇస్తున్నామన్న మోడీ, గ్లోబల్ న్యూట్రిషన్ ఫుడ్ సెంటర్గా భారత్ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. భారత్ను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తున్నామని, మత్స్యకారుల కోసం, కూరగాయల స్టోరేజ్ కోసం మరిన్ని క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సూర్యఘర్ పథకం కింద ఉచిత విద్యుత్ ఇస్తామని, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచుతామని మోడీ అన్నారు. ఇక వందే భారత్ ట్రైన్లను అన్ని నగరాలకు విస్తరిస్తామని, అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు నడుస్తున్నాయని మోడీ తెలిపారు. దక్షిణ మధ్య భారత్ల మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ సేవలు చేస్తున్నామని, ఇప్పటికే సర్వే పనులు నడుస్తున్నాయని మోడీ తెలిపారు.